శాంతివ్యక్త బాబ్దాత సమయం అనుసారంగా మనకి శిక్షణలను ఇస్తూ ఉంటారు బాబా ఈ మురళీలో పిల్లలని సఫలత పొందడానికి ఏం చేయాలో వినిపించారు అలాగే బాబా మన లోపాలు బలహీనతల పైన కూడా అటెన్షన్ ఇప్పించారు మీరు విన్ అవ్వాలి అంటే మీరు విజయం పొందాలి అంటే ముందు వ్యర్థం పైన విజయం పొందండి అన్నారు బాబా వ్యర్థం పైన విజయం పొందితేనే పొందినట్లు లేకపోతే పొందనట్లు అని ఇలాంటి ఎన్నో గూహ్యమైన విషయాలని బాబా ఈ వినిపించారు ఇది అవ్యక్త బాబ్దాద రివైజ్ కోర్స్ డేట్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ నైన్టీన్ నైంటీ టూ సారము సఫలత ప్రాప్తి కర్ణిక సాధన్ సబ్కుఫల్ కరో సఫలతను ప్రాప్తించుకునేందుకు సాధనం అన్నింటినీ సఫలం చేసుకోండి సఫలతను పొందాలి అంటే అన్నింటినీ సఫలం చేసుకోండి ఆజ్ నవజీవన్ దేని వాళ్ళే రచిత బాబ్ అప్ నవజీవన్ బనా వాళ్ళ బచ్చంకో దేగ్రహే ఈరోజు నవ జీవితాన్ని అంటే నూతన జీవితాన్ని ఇచ్చేటువంటి రచయిత అయిన తండ్రి తన నూతన జీవితాన్ని తయారు చేసుకునేటువంటి పిల్లలను చూస్తూ ఉన్నారు నవ నవ్ జీవన్ అర్థాత్ శ్రేష్ఠ బ్రాహ్మణ్ జీవన్ హెహి హీ యుగీ రచన కర్ణే కెలియే ఈ నవ జీవనం అనగా శ్రేష్ట బ్రాహ్మణ జీవితం ఉన్నదే నవయుగం యొక్క రచన కోసం ఈ కొత్త జీవితం ఎందుకుంది అంటే కొత్త యుగం యొక్క రచన జరుగుతుంది కాబట్టి కొత్త జీవితం అనేది కావాలి టో హర్ బ్రాహ్మణా ఆత్మకి నై జీవన్ నవ్ లానే కెలియ నయా హీ నయా హె ప్రతి ఒక్కరి లైఫ్ యొక్క పర్పస్ ఏంటి అని అడుగుతారు కదా మరి ఇప్పుడు మనం కొత్త జీవితం కొత్త జన్మ తీసుకున్నాం ఇక్కడ దీని పర్పస్ దీని ఉద్దేశం ఏమిటి అంటే కొత్త ప్రపంచాన్ని తీసుకురావటం నూతన రచనను తయారు చేయటం నవయుగాన్ని తీసుకురావటం ఆ నవయుగంలో అన్నీ కొత్తగానే ఉంటాయి ప్రకృతి బి సతో ప్రధాన్ అర్థాత్ నై హె నవయుగంలో ప్రకృతి కూడా సతో ప్రధానంగా అంటే కొత్తదిగా ఉంటుంది ప్రపంచం యొక్క లెక్కతో చూస్తే కొత్త సంవత్సరం అందరూ జరుపుకుంటారు ఎప్పుడు థర్టీ ఫస్ట్ డిసెంబర్ అంటే కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటూ ఉంటారు అందరూ కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షల్ని ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఉంటారు మరి కొత్త సంవత్సరంలో అందరూ గిఫ్ట్స్ కూడా పంచుకుంటూ ఉంటారు కానీ బాబా మరియు మీరు నవయుగం యొక్క శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు మీరు ఒక రోజు యొక్క శుభాకాంక్షలు కాదు సర్వ ఆత్మలకు శుభ వార్తని మీరు వినిపిస్తున్నారు ఇప్పుడు నవయుగం అనగా గోల్డెన్ ప్రపంచం సత్యయుగం స్వర్గం ఇంకా వచ్చేసినట్లే అని ఇదే సేవ ఇప్పుడు జరగాల్సి ఉంది ఈ సేవ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఈ సేవ ఇంకా జరగలేదు ఈ సేవ ఇప్పుడు జరగాల్సి ఉంది అంటున్నారు అంటే ఇంకా ఈ సేవ మీరు చెయ్యాలి ఇలాంటి సేవనే చేస్తాం కదా న్యూ ఇయర్ రోజున ఏం చేస్తాం అందరికీ శుభవార్త వినిపిస్తాం న్యూ ఇయర్ కాదు నవ యుగం రాబోతుంది కొత్త సంవత్సరం కాదు కొత్త యుగం రాబోతుంది దాని యొక్క సంతోషకరమైనటువంటి గడియల్ని మనం అనుభవం చెయ్యాలి అని నయే యుగ్కి గోల్డెన్ గిఫ్ట్ బీ దేతే హో క్యా గిఫ్ట్ దేతే హో ఇదే శుభవార్త మీరు వినిపిస్తారు కదా కొత్త ప్రపంచం యొక్క గోల్డెన్ గిఫ్ట్ని కూడా ఇస్తారు మరేం గిఫ్ట్ ఇస్తారు అందరికీ జన్మ జన్మలు అనేక జన్మల కోసం విశ్వరాజ్య భాగ్యం యొక్క గోల్డెన్ గిఫ్ట్ ఈ గోల్డెన్ గిఫ్ట్లో సర్వ అనేక గిఫ్ట్లు దాగి ఉన్నాయి ఈ ఒక్క గిఫ్ట్ ర్యాపింగ్లో అన్నీ వచ్చేసాయి గిఫ్ట్ ప్యాకింగ్లో తీస్తూ ఉంటే కొన్ని కొన్ని గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి కదా అలా ఈ ఒక్క గిఫ్ట్లో అన్ని గిఫ్ట్స్ ఉన్నాయి అంటున్నారు పాప అగర్ రాజ్కి దునియామే కొయి కిత్నాబీ పడే తే బడి బడియాతి బడియా గిఫ్ట్తే ఈ ప్రపంచం లెక్కతో చూస్తే ఎవరైనా పెద్దలోకి వెళ్ళా పెద్ద గిఫ్ట్ గొప్పలోకి వెళ్ళ గొప్ప గిఫ్ట్ ఏదైనా ఇచ్చారే అనుకోండి ఏమి ఇవ్వగలుగుతారు మ్యాక్సిమం పెద్ద గిఫ్ట్ ఏమి ఇస్తారు ఈ రోజుల్లో అయితే ఇచ్చుకునే గిఫ్ట్స్లలో మనం చెప్పుకోవాలంటే పెద్ద ఇంటిని ఆ ఇంటి తాళాలని ఆ రోజు బర్త్డే రోజు గిఫ్ట్గా ఇస్తారంటే ఇదిగో ఈ ఇల్లు నీ కోసం కొన్నాను లేదా కాగితాలు ఇస్తారు ఇదిగో ఈ ఇల్లు నీ పేరు మీద చేశామని లేదా ఒక పెద్ద బెంచ్ కారు ఇంకేదైనా కాస్ట్లీ కారో గిఫ్ట్గా ఇస్తారు ఇంకా ఏమి ఇవ్వగలుగుతారు గిఫ్ట్గా కానీ మీరేమిస్తున్నారు అగర్ కొ కిసికో ఆజ్ కల్క తాజ్వా తక్తుబీదేదే బాబా ఇంకా ఎక్స్ట్రీమ్ చెప్తున్నారు సపోజ్ ఎవరైనా ఈ రోజుల్లో ఒక పెద్ద పదవినే గిఫ్ట్గా ఇచ్చారనుకోండి కిరీటమే పెట్టారు వాళ్ళ తలపైన లేదా వాళ్ళని సింహాసనమే ఎక్కించారు అది కూడా సతో సతోప్రధానమైనటువంటి గోల్డెన్ గిఫ్ట్ ఎదుట ఎంత అదెంత ఎంత కానట్లే కదా అదేం గొప్ప విషయం కాదు ఇప్పుడున్న కిరీటం ఎవరైనా పెడుతున్నారంటే ముళ్ళ కిరీటం పెడుతున్నట్లే ఇంకంతే చెమటోడ్చి పనిచేయాలి రక్తం గార్చాలన్నట్టుగా అసలు అలా ఉంటుంది ఇప్పుడున్నటువంటి ఏ అయినా ఏ పొజిషన్ అయినా దానిలో ఏ సుఖము లేదు నా జీవన్ రచిత పాప్ని ఆప్ సభీ బచ్చుంకో ఏ అమూల్య అవినాశి గిఫ్ట్ దేది హే మరి నవజీవితం యొక్క రచయిత అయిన బాబా పిల్లలందరికీ ఈ అమూల్యమైన అవినాశి గిఫ్ట్ని ఇచ్చేశారు అధికారిగా అయిపోయారు కదా బ్రాహ్మణ ఆత్మలు సదా తరగనటువంటి నిశ్చయం యొక్క మెరుపుతో ఏమంటారు ఎప్పుడూ తెగిపోనటువంటి స్థిరంగా ఉండేటువంటి నిశ్చయం యొక్క నశాతో అంటారు ఏమని విశ్వ భాగ్యము మా జన్మసిద్ధికారము అని అంత నశ ఉందా మరి అంటున్నారు లేక అప్పుడప్పుడు తగ్గిపోతుందా ఒక్కోసారి ఎక్కువ అవుతూ ఒక్కొక్కసారి తగ్గిపోతూ ఉందా నిశ్చయం మరియు నిశ్చితం రెండు పదాలు ఉన్నాయి మీకు నిశ్చయం కూడా ఉంది రాజ్యభాగ్యం మా జన్మసిద్ధాధికారం అనే నిశ్చయము ఉంది అది నిశ్చితం కూడా అయిపోయి ఉంది ఫిక్స్ కూడా అయిపోయి ఉంది ఇప్పుడు ఫిక్సింగ్ చేసుకునేది ఏం లేదు ఫిక్స్ కూడా అయిపోయి ఉంది ఇస్ అధికారికి బావికు కోయి టాల్ నహిసత్త ఈ అధికారం యొక్క బావిని ఎవ్వరూ మార్చలేరు ఎవ్వరూ దీన్ని తిరిగి రాయలేరు ఇంకా మళ్ళీ మార్చలేరు మీకు ఈ జన్మ హక్కు ఎవరిచ్చారో నేను మార్చేస్తాను రూల్ తీసేస్తాను హక్కు మార్చేస్తాను ఇక్కడ హక్కులు మారుతాయి కదా ఇక్కడున్నటువంటి కాన్స్టిట్యూషన్లో ఇక్కడున్నటువంటి లాస్లో చట్టాల్లో హక్కులు మారుతూ ఉంటాయి కానీ మనకి భగవంతుడిచ్చిన ఇచ్చిన ఈ హక్కును ఎవ్వరూ మార్చలేరు అంటున్నారు నిశ్చయ బుద్ధి ఆత్మంకెలియే ఈ నిశ్చిత భావి హే నిశ్చయ బుద్ధి ఆత్మల కొరకు ఇది నిశ్చితమైనటువంటి భావి నిశ్చిత్ హేనా నిశ్చితం అయ్యే ఉంది కదా లేకపోతే కొంచెం చింత ఉందా ఏమో దొరుకుతుందో లేదో నాకు అని అలాంటి సంకల్పం వచ్చిందా ఎప్పుడైనా ఒకవేళ బ్రాహ్మణులుగా ఉన్నారు అంటే నిశ్చితం అయ్యే ఉంది ఏమని బ్రాహ్మణ్ సో ఫరిస్తా ఫరిస్తా సో దేవత పక్కా నిశ్చయం ఉంది కదా లేకపోతే నిశ్చయం కదులుతుందా బాబా నిశ్చయం ఉంది కానీ కదులుతున్నాను కదులుతున్నాను అంటారా అచ్చల్ అటల్ హే అచంచలంగా స్థిరంగా ఉందా మరి అలాంటి గోల్డెన్ గిఫ్ట్ బాబా మీకు ఇచ్చారు మరి మీరేం చేస్తారా గిఫ్ట్తో బాబా నరి ఇతరులకు కూడా పంచండి ఈ గిఫ్ట్ ఎలాంటిది అంటే కొందరు గిఫ్ట్ ఇస్తూ ఉంటారు ఇదిగో మీకోసమే పర్సనల్గా ఇస్తున్నాను మీరు దీన్ని వాడుకోవాలి ఇంకెవరకో ఇవ్వద్దు అని అంటూ ఉంటారు బాబా ఏం చేస్తున్నారు పిల్లలు గిఫ్ట్ ఇది అందరికీ పంచండి మీరు కూడా యూజ్ చేసుకోండి అందరికీ పంచండి అంటున్నారు అల్పకాలకి గిఫ్ట్ హే ట అల్పకాల సమాప్త హోనీ పర్ గిఫ్ట్ బి సమాప్తూ జాయికి ఒకవేళ అల్పకాలికమైన గిఫ్ట్ ఎవరైనా ఇస్తే అది అల్పకాలికంగా సమయం గడ గడవగానే గిఫ్ట్ కూడా సమాప్తమైపోతుంది కానీ ఇది అవినాశి గిఫ్ట్ ప్రతి జన్మ మీ తోడే ఉంటుంది అంటున్నారు వాస్తవికంగా జరుపుకోవడము అంటే నవయుగం గురించి జరుపుకోవాలి నిజంగా జరుపుకోవాలి అంటే సెలబ్రేషన్ అని నేను అనాలి అంటే నవ నవయుగం యొక్క ఆగమనాన్ని జరుపుకోండి అంటున్నారు కానీ బాబానరి సంగమ యుగం యొక్క ప్రతి రోజు కూడా జరుపుకునే రోజులాగే ఉంటుంది ప్రతిరోజు ఆనందంలో ఉండేటువంటి రోజులాగే ఉంటుంది ప్రతిరోజు సంతోషం యొక్క ఊయల్లో ఊగేలాగే ఉంటుంది సంతోషంతో నాట్యం చేసేలాగే ఉంటుంది అవినాశి పాటలను ప్రతిరోజు మీరు పాడుకోవచ్చు ఒక సందర్భము ఒక పండగ అటువంటి ఏవీ అవసరం లేదు మీరు నిత్యము అవినాశి పాటలు సంతోషపు పాటలు డాన్సులు చేసుకుంటూనే ఉంటారు మనసు ఎప్పుడూ నాట్యం చేస్తూనే ఉంటుంది అందుకే బ్రాహ్మణ జీవితం యొక్క ప్రతిరోజును జరుపుకుంటున్నట్లే అంటున్నారు జరుపుకుంటున్నారు కదా ప్రతిరోజు బ్రాహ్మణుల కోసం ఉమంగ ఉత్సాహాన్ని పెంచేటువంటి ఉత్సవమే అందుకే జ్ఞాపకార్థ రూపంలో భారతదేశంలో అనేక ఉత్సవాలని జరుపుతూ ఉంటారు ఇది ప్రసిద్ధమై ఉంది భారతదేశంలో సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయో అన్ని పండగలు ఉంటాయి అనేటువంటి ఒక టాక్ ఉంది భారతదేశంలో అన్నీ జరుపుకుంటారు ఇప్పుడు మీరు ఏదైనా ఒక రోజు ఈ రోజు డేట్ని సర్చ్ చేయండి ఈ రోజున ఏమేమి ఉన్నాయి అంటే ఎన్ని వస్తాయి మన మనం నోటికి చెప్పుకునేది ఒకటే విషయం గురించి చెప్పుకుంటాం ఒక పండగ ఇది అని కానీ ఆ రోజున ఇంకెన్నో కూడా ఉండి ఉంటాయి స్పెషల్గా అలా పాపాన్న భారతదేశంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఒక పండగ జరుపుకుంటూనే ఉంటారు ఇది సంగమ యుగం నుండి వచ్చినటువంటి మాట అంటున్నారు కొత్త సంవత్సరం జరుపుకోవడానికి వచ్చారు కదా మరి కేవలం ఒక్కరోజే జరుపుకుంటారా మొదటి తారీఖు అయిపోగానే జరుపుకోవడం కూడా ఆగిపోతుందా అంటున్నారు ఎవరినైనా హ్యాపీ న్యూ ఇయర్ అని రెండో తారీఖు మూడో తారీఖు చెప్తే ఇప్పుడు చెప్తున్నారా అంటారు అంటే అప్పటికే న్యూ ఇయర్ అయిపోయినట్టు ఒకటో తారీఖే చెప్పుకోవాలి అంటే ఒక్కరోజు వరకే ఆ సంతోషం ఆ తర్వాత ఉండొద్దు ఇంకా ఆ తర్వాత ఎవరైనా సంతోషంగా చెప్పినా అది వింతగా చూస్తూ ఉంటారు అంటే ఒక్కరోజే కదా మనం జరుపుకునేది న్యూ ఇయర్ జరుపుకునేది ఆ రోజే కదా అనుకుంటారు ఇది బాబా అంటున్నారు పిల్లలు మీరు ఒక్కరోజు జరుపుకునేవారా లేకపోతే సదా సంతోషం యొక్క రోజుగానే జరుపుకుంటూ ఉంటారా మీరు శ్రేష్ట ఆత్మలు నూతన జన్మ అనగా ఈ బ్రాహ్మణ జన్మ యొక్క శ్రేష్టమైనటువంటి రాశి ఏమిటో తెలుసా అంటున్నారు శ్రేష్ట ఆత్మలైనటువంటి మీరు బ్రాహ్మణులైన మీరు మీ రాశిని తెలుసుకున్నారా మీది ఏ రాశి మొన్న గ్రహణం వచ్చింది ఫలానా రాశి వాళ్ళకి చాలా ప్రాబ్లం అంట చాలా మంది అడుగుతూ ఒకరికొకరు అడుగు చెప్పుకుంటూ వచ్చారు ఈ రాశి వాళ్ళు ఇవి ఇవి జాగ్రత్తలు తీసుకోవాలంటాను మరి మనది ఏ రాశి హర్ దిన్ మనా హర్ దిన్ ఉత్సవ్ బాబా నర్మి రాశి ఏంటి అంటే ప్రతిరోజు పండుగ జరుపుకోవడం ప్రతిరోజు ఉత్సవం ఇప్పుడు చూడండి సంఘం యుగంలో ఈరోజు మనం మన సెంటర్లో ఏమీ ప్రోగ్రాం లేదు కానీ ఎక్కడో ఒక చోట మొత్తం ప్రపంచంలో బాబా పిల్లలందరిలో ఎక్కడో ఒక చోట ఈరోజు ఏదో ఒకటి స్పెషల్ ఈవెంట్ స్పెషల్ ప్రోగ్రామ్ మన దగ్గర కూడా జరిగింది ఈరోజు కానీ ఎక్కడో ఒక చోట కూడా అలా జరిగి ఉంటుంది కదా జరగకుండా ఉన్నారా బాబా పిల్లలు రోజు ఎక్కడో ఒక చోట బాబావి ఏవోటి జరుగుతూనే ఉంటాయి జరుగుతూనే ఉంటాయి సంగం యుగంలో ప్రతిరోజు పండకి आपकी जन्मपत्री में लिखा हुआ है कि हर दिन सदा श्रेष्ठते श्रेष्ठ होना है मन जन्मपत्री लोनी राशिوندی ఏమని ప్రతి రోజు ఒక రోజు గమించి ఇంకొక రోజు శ్రేష్టాతి శ్రేష్టం గాని ఉంటుంది అని ఆ బ్రామణోంగి శ్రేష్ట రాశి హై హి సదా উড়తి కళాకి బ్రాహ్మనులైనటువంటి మీ శ్రేష్టమైన రాశి ఎగిరేటువంటి కళలో ఉండేది అంటున్నారు వసకి దో దిన్ బహు వచ్చే ఆర్ ఫిర్ దో దిన్కే బాద్ తోడ ఫరక్ హోక రెండు రోజులు మాత్రం బాగుంది చాలా బాగున్నాను కానీ ఆ తర్వాత తేడా వచ్చేసింది కొంచెము అని అనకూడదు మంగళవారం మంచిగా ఉన్నాను గురువారం వచ్చేసరికి ఇలా జరిగింది అని అనకండి అంటున్నారు పాప మళ్ళీ శుక్రవారం విఘ్నం వచ్చేసింది అలాంటి రాశే ఇంటి మీది అంటున్నారు అంటే మీకు ఈ సంవత్సరం అంతా మంగళవారాలు బాగుండదు గురువారం పర్వాలేదు శుక్రవారం అయితే ఏదైనా ఆటంకం కలుగుతుంది అలాంటి రాశిలా మనవి కాదంటున్నారు బాబా ఏది జరిగినా మీకు ఈ సంగమ యుగంలో మంచిగానే జరుగుతుంది జరిగినది మంచికే జరుగుతున్నది మంచికే జరగబోయేది ఇంకా మంచికి దీనిని ఏమంటారు బ్రాహ్మణుల యొక్క ఎగిరే కళ యొక్క రాశి అంటారు బ్రాహ్మణ్ జీవన్కి రాశి బదులుగా క్యూకి నయా జనం హువానా బ్రాహ్మణ జన్మ యొక్క రాశి మారిపోయింది ఎందుకంటే మీది కొత్త జన్మ కదా అంటున్నారు మీరు లౌకికంలో తల్లి తల్లిలో జన్మ తీసుకున్నది ఆ రాశి వేరేగా ఉండవచ్చు కానీ బాబా ఓడిలో జన్మ తీసుకున్న తర్వాత మీ అందరిది ఒకటే రాశి అంటున్నారు బాబా ప్రతిరోజు మన రాశిలో ఏముంది ప్రతిరోజు సంతోషంతో ఎగురుతూనే ఉంటాం ప్రతిరోజు సంతోషంగా ప్రాక్టికల్గా జరుపుకుంటూనే ఉంటాం ప్రపంచం యొక్క లెక్కతో ఇది కొత్త సంవత్సరం కానీ బ్రాహ్మణుల లెక్కతో విశేషంగా అవ్యక్త సంవత్సరాన్ని జరుపుకుంటూ ఉన్నారు నూతన సంవత్సరం అనగా అవ్యక్త సంవత్సరం యొక్క ఆరంభం చేస్తూ ఉన్నారు మరి కొత్త సంవత్సరము లేక అవ్యక్త సంవత్సరం యొక్క విశేషమైన స్లోగన్ ఏమిటి అంటే ఇది అందరూ గుర్తుంచుకోండి సఫలతకు విశేష సాధనం ప్రతి సెకండ్ ప్రతి శ్వాస ప్రతి ఖజానాను సఫలం చేయటం బాబా ఒక్కొక్క సంవత్సరాన్ని ఒక్కొక్క పేరుతో ఒక సంవత్సరాన్ని తపస్యా వర్షన్ ఒక సంవత్సరాన్ని క్రోధముక్త వర్షన్ ఒక సంవత్సరాన్ని అవ్యక్త వర్ష అలా ముందుగానే చెప్పేవారు అలాంటి స్థితిని పిల్లలందరూ తయారు చేసుకునేలాగా బాబా మురళీల్లో చెప్తూ ఉండేవారు అలా నైన్టీన్ నైంటీ టూలో నైంటీ త్రీలో అవ్యక్త వర్షగా జరుపుకోండి అన్నారు బాబా ఈ మురళి నైంటీ టూ లాస్ట్ డేనా చెప్పారు సి ప్రకారీ సఫలత చాహే సంకల్పే బోల్ మే కర్మమే సంబంధ సంపర్కే సర్వ ప్రకారంకి సఫలత అనుభవకర్నే చాతే సఫల కర్తే జా వ్యర్థ నీ జాయి సఫలం చేసుకోవటమే సఫలతకు ఆధారం మరి ఏ రకంగా అయినా సరే సఫలతను పొందాలి అంటే సంకల్పంలో మాటలో కర్మలో సంబంధ సంపర్కంలో అన్ని రకాల సఫలతను అనుభవం చేసుకుంటూ వెళ్ళండి అప్పుడు అలా మీ యొక్క ప్రతి సంకల్పం మాట కర్మ అన్నీ సఫలం అవుతూ ఉంటే వ్యర్థం అవ్వకుండా ఉంటే మీరు సఫలతని పొందుతారు స్వయం కోసమైనా సఫలం చేసుకోండి ఇతర ఆత్మల కొరకైనా సఫలం చేయండి ఇప్పుడు సఫలం చేయడం అంటే ఏంటి సంకల్పాలను సఫలం చేయడం అంటే ఏంటి మన సంకల్పం సద్వినియోగం అవ్వాలి ది బెస్ట్ కార్యం ఏంటి అన్నింటికంటే బాబా చెప్పింది సంకల్పాలతో ఏం చేయమన్నారు స్వఉన్నతి సర్వుల ఉన్నతి అలాంటి సంకల్పాలు మనం చేస్తే స్వౌన్నతి లేదా సర్వుల ఉన్నతి జరిగేలాగా అప్పుడు మన సంకల్పాలు సఫలమైనట్టు సఫలం అవ్వడం అంటే అక్కడ అవి కరెక్ట్గా యూజ్ అవ్వడం సఫలం కాకపోవడము అంటే మిస్యూజ్ అవ్వడం అలాగే మాటలు రోజంతా మాట్లాడుతూనే ఉన్నారు కానీ మాటలు సఫలమయ్యాయి అని ఎప్పుడంటారు ఆ మాటలు ఎంతో మందికి ఉపయోగపడితే ఎంతో మందికి వారి స్థితిని తయారు చేసుకోవడంలో ఉన్నతి చేసుకోవడంలో సహాయపడితే ఆ మాటలు ఇతరుల దుఃఖాన్ని దూరం చేయడము లేదా ఇతరుల స్థితిని పెంచడము ఇతరుల చిక్కులను దూరం చేసుకొని వాళ్ళకు ఒక సొల్యూషన్ లభించడము ఇలా ఏవైనా జరిగితే మాటలతో అప్పుడు సఫలమైనట్లు ఇలా సఫలం అవ్వడం అంటే ప్రాపర్గా ది బెస్ట్ వేలో యూజ్ అవ్వడం యూజ్ చేయటం బాబా అదే అంటున్నారు చూసుకోండి అప్పుడే మీరు సఫలతను పొందుతారు స్వయం కొరకైనా ఇతర ఆత్మల కొరకైనా టో ఆటోమేటికల్లీ సఫలతాకి ఖుషి బీ అనుభూతి కరితే జా ట ఆటోమేటికల్లీ సఫలతాకి ఖుషి ఖుషీకి అనుభూతి కర్తీ రహింగే ఇంకప్పుడు ఆటోమేటికల్గా సఫలత యొక్క సంతోషపు అనుభూతి మీకు జరుగుతూ ఉంటుంది ఎందుకంటే సఫలం చేసుకోవడం అనగా వర్తమానం కోసం సఫలతను పొందటం భవిష్యత్తు కోసం జమ చేసుకోవటం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సఫలం చేసుకోవడం అంటే కేవలం వర్తమానంలో సక్సెస్ని పొందడం కాదు భవిష్యత్తు కోసం అది జమ కూడా అవుతుంది పుణ్యం రూపంలో ప్రాలబ్ధం రూపంలో ప్రాప్తి రూపంలో జమ అవుతుంది అలా జమ అవ్వకపోతే మరి దాన్ని సఫలం చేసుకున్నట్లు అని అనరు మనం సఫలం అనగానే ఎక్కువగా ధనం ధనం సఫలం చేసుకోవడం బాబా యజ్ఞంలో ధనం సఫలం చేసుకోవడం ఎక్కువగా దానికోసం ఉపయోగిస్తూ ఉంటారు కానీ అన్నిటినీ బాబా సఫలం చేయమంటున్నారు జనా ఇస్ జీవన్ మే సమయ్ సఫల్ కర్తేహో తో సమయకి సఫలతాకే ఫల్ స్వరూప్ రాజ్య భాగ్యక ఫుల్ సమయ్ రాజ్యాధికారి బంతే హో ఎంతైతే ఈ జీవితంలో మీరు సమయాన్ని సఫలం చేసుకుంటారో అంత సమయం యొక్క సఫలత యొక్క అంటే సమయాన్ని సఫలం చేసుకున్న దాని ఫల స్వరూపం మీరు రాజ్య భాగ్యాన్ని పూర్తిగా అంటే కంప్లీట్ టోటల్ స్టార్టింగ్ టు ఎండింగ్ సమయం వరకు రాజ్యాధికారిగా అవుతారు ఫుల్ సమయం రాజ్యాధికారిగానే ఉంటారు ప్రతి శ్వాసను సఫలం చేసుకున్నారనుకోండి దాని ఫలస్వరూపం అంటే ఏది సఫలం చేసుకుంటే దాని ఎండ్ రిజల్ట్ ఎలా ఉంటుందో బాబా చెప్తున్నారు ఒకవేళ సమయం సఫలం చేసుకుంటే ఫుల్ టైం రాజ్యాధికారిగా అవుతారు అలాగే శ్వాసలని సఫలం చేసుకుంటే శ్వాసలు అంటే ప్రతి శ్వాసను అప్పుడు అనేక జన్మలు ఆరోగ్యంగా ఉంటారు శ్వాసలకి ఆరోగ్యానికి కనెక్షన్ అలాగే నడుస్తూ నడుస్తూ ఎప్పుడు మీ శ్వాస ఆగిపోదు ఇంకా ఏ జన్మలో కూడా హార్ట్ ఫెయిల్ అవ్వరు ఏ गुना, गुना सफलता గుణ సఫలతాక అధికార करते हो ఒక్కటి చేసిన దానికి వేల రెట్లు సఫలతను అధికారాన్ని ప్రాప్తించుకుంటారు ఈ విధంగా ప్రతి ఖజానాను సఫలం చేసుకుంటూ ఉండండి ఇందులో కూడా విశేషంగా జ్ఞానం యొక్క ఖజానాను సఫలం చేసుకుంటూ ఉండండి చేసుకుంటున్నారు మీరు జ్ఞానం అనగా వివేకం దీని ఫలస్వరూపము చాలా తెలివైన వారిగా అవుతారు అంటే వివేకవంతులుగా అవుతారు ఇంకా భవిష్యత్తులో మీకు వజీర్ యొక్క అవసరం కూడా ఏర్పడదు అంతటి జ్ఞానవంతులుగా అవుతారు మీరే తెలివైన వారిగా ఈ రాజ్య భాగ్యమును అంటే రాజ్యమును నడిపించగలుగుతారు ఇక రెండవ ఖజానా బాబా అన్న సర్వశక్తుల ఖజానా ఎంతైతే శక్తుల ఖజానాను మీరు సఫలం చేసుకుంటారో కార్యంలో వినియోగిస్తారో అంతగా భవిష్యత్తు రాజ్యంలో మీకు ఏ శక్తి యొక్క కొరత ఉండదు సర్వశక్తులు స్వతహాగానే అఖండంగా స్థిరంగా నిర్విఘ్నంగా కార్యం చేస్తూ సఫలతను అనుభవం చేయిస్తాయి ఏ శక్తి యొక్క లోటు ఉండదు ధర్మసత్తా రాజ్యసత్త రెండు తోడు తోడుగానే ఉంటాయి ఇంకా మూడవది సర్వ గుణాల ఖజానా ఒకవేళ గుణాలను సఫలం చేసుకుంటే అంటే మీరు గుణాలని యూజ్ చేస్తే ప్రాపర్ వేలో సద్వినియోగం చేస్తే దీని ఫలస్వరూపము గుణమూర్తులుగా అవుతారు ఆ గుణమూర్తులుగా అవ్వడము చివరి జన్మ వరకు కూడా మీ జడమైనటువంటి చిత్రాల ఎదుట సర్వగుణ సంపన్నమైన దేవత రూపంలో మీరు పూజింపబడతారు గాయనము మహిమ జరుగుతుంది ఇలా ప్రతి ఖజానాను సఫలత యొక్క ఇలా ప్రతి ఖజానా యొక్క సఫలతా స్వరూపం అంటే సఫలత యొక్క ఫల స్వరూపము మీరు చింతన చేయండి అంటున్నారు బాబా కొన్ని చెప్పారు సమయం గురించి చెప్పారు సంకల్పాలు శక్తులు జ్ఞానము గుణాలు వీటి శ్వాసలు ఇవన్నీ చెప్పారు ఇప్పుడు ఒక్కసారి రివైజ్ చేసుకుందాం మరి సమయాన్ని సఫలం చేస్తే ఫుల్ టైం రాజ్య అధికారిగా అవుతారు అన్నారు అలాగే శ్వాసలని సఫలం చేసుకుంటే ఆరోగ్యం ఎప్పుడు హార్ట్ ఫెయిల్ అవ్వరు నడుస్తూ నడుస్తూ చనిపోరు అలాగే జ్ఞానం యొక్క ఖజానాన్ని సఫలం చేసుకుంటే వజీర్ అవసరం లేకుండా మీరు చక్కగా సొంత తెలివితో రాజ్యం చేయగలుగుతారు ఎవరిని సలహా అడిగే అవసరం ఉండదు సెకండ్ ఒపీనియన్ తీసుకునే అవసరం ఉండదు అసలు ఎవరిని ఏది అడగకుండా మీరు జ్ఞానవంతులుగా వివేకవంతులుగా రాజ్యం చేస్తారు అలాగే శక్తుల ఖజానాను సఫలం చేసుకుంటే మీకు ఏ శక్తి లోటు ఉండదు రాజ్యసత్త ఉంటుంది ధర్మ సత్తా కూడా ఉంటుంది గుణాలను సఫలం చేసుకుంటే గుణమూర్తులుగా పూజింపబడతారు అంటున్నారు చివరి జన్మ వరకు కూడా ఇలా మిగతా గురించి కూడా చింతన చేయండి అంటున్నారు సంజ ఆపస్మేస్పర్ స్పరూరియా అని కారణం అర్థమైంది కదా పరస్పరం దీనిపైన కొంచెం చిట్ చాట్ చేయండి అంటున్నారు బాబా అంటే దీనిపైన మనము రూ రిహాన్ చేయాలి మనం చింతన చేసి షాప్ లాగా పాయింట్స్ తీయాలి మరి అవ్యక్త సంవత్సరంలో సఫలం చేసుకోవాలి అనగా సఫలత యొక్క అనుభవం చేసుకుంటూ ఉండాలి ఈ అవ్యక్త సంవత్సరంలో విశేషంగా బ్రహ్మ బాబా యొక్క స్నేహంలో ఇమ్మిడిపోతూ జరుపుకుంటూ ఉన్నారు మరి స్నేహానికి గుర్తు ఏమిటి స్నేహికి ఏదైతే ప్రియమో అది స్నేహం ఉన్నటువంటి వారికి కూడా ప్రియంగా అనిపించాలి స్నేహికి బ్రహ్మబాబాకు దేంతో ప్రేమ ఉంది మనకు కూడా అదంటే చాలా ప్రేమ ఉండాలి చాలా ఈజీ బ్రహ్మబాబాకు దేంతో ప్రేమ ఉంది శివాబాతో మనకు కూడా ఉంది బ్రహ్మ బాబాకు దేంతో ఉంది ప్రేమ ఇప్పుడు మీరు ఏం వింటున్నారు బాబాకు మురళి అంటే చాలా స్నేహం ఉంది అన్నింటికంటే ఎక్కువగా చాలా ప్రేమ మురళీతో ఉండేది కదా అందుకే మురళీధరుగా తయారయ్యారు మరి భవిష్యత్తులో కూడా మురళీధరుడు శ్రీకృష్ణుడిగా ఎందుకు అవుతున్నారు అంటే మురళి అంటే అంత ప్రేమ మురళితో ప్రేమ ఉంది కాబట్టి భవిష్యత్తు శ్రీకృష్ణుని రూపంలో కూడా మురళి వైద్యము చిహ్నంగా చూపించబడింది మరి ఎవరితో తండ్రికి ప్రేమ ఉంటుందో మరి ఆ ప్రేమకు మనం కూడా తండ్రి పట్ల మనకి ప్రేమ ఉంది అంటే వారికి దేంతో ప్రేమ ఉందో మనకు కూడా దాంతో ఉండాలి మరి బాబాకు మురళీతో ప్రేమ ఉంది కాబట్టి మనకు కూడా మురళి అంటే చాలా ప్రేమ ఉంటే అప్పుడు బాబా ఒప్పుకుంటారు నాతో మీకు చాలా ప్రేమ ఉంది అని బాబాతో డైరెక్ట్గా ఉంటే బాబా ఒప్పుకోవట్లా మీకు మురళీతో ఉంటే నేను అప్పుడు నేను బిలీవ్ చేస్తాను అంటున్నారు అబ్ హే ఉస్సే ప్యార్ సదా ధికాయి దే మరి బాబా అంటున్నారు కేవలం చెప్పేవారిగా కాదు బాబా అందరికీ చాలా ప్రియంగా ఉండేవారు కదా ఉన్నారు ఇప్పటికీ కూడా చాలా ప్రియంగా ఉన్నారు కానీ దీనికి చిహ్నం ఏంటి దేంతో అయితే బాబాకు ప్రేమ ఉందో పిల్లలకు కూడా దాంతో ప్రేమ ఉండాలి ఇప్పటికీ పిల్లలందరికీ బాబా అంటే చాలా ప్రేమ ఉంది కాదన్నట్ల కానీ ప్రేమకు గుర్తేమిటి అంటున్నారు బాబా ఉంది అనేది ఎలా తెలియపరచాలి మురళితో ఉన్నటువంటి ప్రేమ ద్వారా అంటున్నారు లేకపోతే బాబాన నంబర్ వార్ ప్యారే నంబర్ వారీగా పిల్లలు ప్రే ప్రియంగా ఉన్నట్లు నంబర్ వన్ అని అనరు నంబర్ వార్ అని అంటారు అవ్యక్త సంవత్సరం యొక్క లక్ష్యము తండ్రితో ప్రేమ ఉన్నదానికి చిహ్నము ప్రాక్టికల్గా చూపించటం అంటే ఏం చేయాలి మురళి పైన చాలా చాలా శ్రద్ధ భావన ప్రేమను పెంచుకోవాలి ఇదే జరుపుకోవటం దీన్ని ఇంకో శబ్దంలో బాబా సమానంగా తయారవ్వడం అంటున్నారు ఏ కర్మ చేస్తూ ఉన్నా స్పెషల్ అండర్లైన్ చేయండి కర్మ చేయడానికి ముందు మాట మాట్లాడటానికి ముందు సంకల్పం చేయటానికి ముందు ఒక్కసారి చెక్ చేసుకోండి ఇది బ్రహ్మ బాబా సమానంగానే ఉందా అది ప్రేమకు గుర్తు తర్వాత సంకల్పాన్ని స్వరూపంలోకి తీసుకురండి ఆ మాటను అప్పుడు నోటి ద్వారా మాట్లాడండి ఆ కర్మను అప్పుడు కర్మేంద్రియాల ద్వారా చేయండి కానీ ముందు చేయాలి చెక్ చేసుకోవాలి ముందు మ్యాచింగ్ చేసుకోవాలి బ్రహ్మ బాబాతో అప్పుడే అది చెయ్యాలి ప్రాక్టికల్గా ఎసినేకి సోచతోనీ తాలెకిన్ హోగయా అలా నేను అనుకోలేదు కానీ అలా జరిగిపోయింది అని అనకండి బ్రహ్మబాబా యొక్క విశేషత విశేషంగా ఇదే ఉండేది ఏది ఆలోచించేవారో అదే చేసేవారు ఏది ఆలోచించేవారో అదే చెప్పేవారు ఏది ఆలోచించేవారో అదే చేసేవారు చెప్పడం చేయటం ఆలోచించడం మూడు సమానంగా ఉండేవి ఇది కొత్త జ్ఞానమున్న కారణంగా దీనికి అపోజిషన్ చాలా కనిపిస్తుంది కానీ మీరు స్వమానం యొక్క స్మృతితో బాబా తోడు యొక్క సమర్థతతో దృఢత నిశ్చయంతో దృఢత నిశ్చయం అనే శస్త్రాలతో శక్తితో అపోజిషన్ని కూడా ఏం చేయాలి మీ స్వమానం అనే సీట్ పైన అంటే మీ పొజిషన్లో మీ సీట్ పైన మీరు సదా స్థిరంగా అచంచలంగా ఉండండి అంటున్నారు పొజిషన్ని మన స్వమానం అనే పొజిషన్తో సెట్ చేసుకోవాలి ఇప్పుడు బయట వ్యతిరేకత కనబడుతుంది కదా కానీ దీనికి మనం రియాక్ట్ అవ్వకూడదు స్వమానంలో స్థితులు అవ్వాలి ఆటోమేటిక్గా మనం స్వమానంలో స్థిరంగా ఉంటే ప్రత్యక్షత జరుగుతుంది మరి ఎక్కడైతే అపోజిషన్ ఉంటుందో ఎక్కడైతే మీరు మీ పొజిషన్లో ఉంటారో అక్కడ అపోజిషన్ మిమ్మల్ని ఏం చేయగలుగుతుంది అపోజిషన్ పొజిషన్ ఇంకా దృఢం చేస్తుంది అంటున్నారు మీరు మీ పొజిషన్లో ఉంటే ఆ అపోజిషన్ అనేది మీ పొజిషన్ ఇంకా గట్టిగా చేస్తుంది అంటున్నారు హిలాతి నహి ఆర్ దృఢ బనాతి వాళ్ళు మనల్ని కదిలించడం కాదు ఇంకా గట్టిగా చెయ్యటం జిస్గా ప్రాక్టికల్ విజయ్ బన్నేకా సబూత్ స్వయం ఆప్హో దానికి ప్రాక్టికల్గా విజయగా అవుతున్న దానికి మీరే ఒక ఎగ్జాంపుల్ అంటున్నారు సాత్సాత్ చారో ఓర్కీ సేవాకా సబూత్ హె అంటే మీరంత స్ట్రాంగ్గా అవ్వడం అదే అదే ఒక ప్రాక్టికల్ ప్రూఫ్ వారు ఏదైతే అపోజిషన్ చేస్తున్నారో ओपोजिशन అంతా కూడా చల్లార్చడానికి ఆ ఒపోజిషన్ లో చెప్తున్నటువంటివన్నీ రాంగ్ అని చెప్పడానికి మీ లైఫ్ ఏ ఒక ఎగ్జాంపుల్ అంటార పాప మీరే ఒక ప్రాక్టికల్ ప్రూఫ్ అలాగే మీ సేవ మీ సేవ కూడా ఒక ప్రూఫ్ అంటారు जो पहले कहते थे कि ये धमाल करने वाले हैं वे अब कहते हैं कमाल करके दिखाए हैं ఎవరైతే ఇంతకుముందు అనేవారో వీళ్ళు చాలా బాగా వినాశనం చేసేటువంటి వాళ్ళు మొత్తం అంతా కూడా డమాలంటే డిస్ట్రక్ట్ డిస్ట్రాక్ట్ చేసేవాళ్ళు అని అనేవారు ఇప్పుడు వీళ్ళే అద్భుతం చేసి చూపిస్తారు అనే రోజు కూడా వస్తుంది ఇప్పుడు మనకు ఏదైతే మనము కొంత వ్యతిరేకత చూస్తూ ఉన్నామో ఇది కూడా మళ్ళీ కొద్ది రోజులే ఉంటుంది ఆ తర్వాత ఇక్కడి నుండి ప్రత్యక్షత జరుగుతుంది ఎవరెవరు ఇప్పుడు అన్నారో వాళ్ళే మళ్ళీ బాబా పేరును చాలా పెద్ద ఎత్తున ప్రత్యక్షం చేస్తారు ప్రచారం అలా జరుగుతుంది అపోజిషన్ను మీ శ్రేష్ట పొజిషన్తో సమాప్తం చేసేయండి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏం చేస్తారు ఈ విధంగా బ్రహ్మబాబా నిశ్చేమక ఆధారంతో ఆత్మిక నశ ఆధారంతో నిశ్చితమైన భావి అని తెలిసి ప్రతి సెకండ్ ని సఫలం చేసుకున్నారు తన కొరకే కాదు సఫలం చేసుకున్నది తన కోసం ఏమీ పెట్టుకోలేదు మొత్తం అంతా బ్రహ్మబాబా సఫలం చేసుకున్నారు చిస్కా ప్రత్యక్ష సబూత్ దేఖ కి అంతిమ్ దిన్ తక్ తన్సే పత్ర వ్యవహార్ ద్వారా సేవాకి మరి దాని ప్రాక్టికల్ స్వరూపం కూడా మీరు చూసారు బ్రహ్మబాబా లాస్ట్ డే వరకు కూడా అంటే ఎయిటీన్త్ జనవరి నైన్టీన్ సిక్స్టీ నైన్ రోజున కూడా బాబా ఎంతోమంది పిల్లల లెటర్స్కి రిప్లై పంపించారు అంటే సేవలో ఉన్నారు నోటితో ఆ రోజు కూడా మహావాక్యాలని ఉచ్చరించారు సాయంకాలం మురళి వినిపించారు అంతిమ్ దివస్ బి సమయ సంకల్ప్ సఫల్ సఫల్కియా అంతిమ రోజు కూడా సమయాన్ని సంకల్పాలని శరీరాన్ని సఫలం చేశారు మరి స్నేహానికి గుర్తు సఫలం చేయటం సఫలం చేసుకోవడము అంటే అర్థము శ్రేష్టమైన కార్యం వైపు పెట్టడం చాలా ది బెస్ట్ కార్యం ఏదైతే ఉంటుందో శ్రేష్టమైన కార్యం అక్కడ ఉపయోగించడం తో సఫలత క లక్ష్య రకేంగి తో వ్యర్థ సమాప్త స్వతహీ కథం హోజాయక మరి సఫలత యొక్క లక్ష్యం మీరు పెట్టుకున్నప్పుడు వ్యర్థం స్వతహాగా సమాప్తం అవుతుంది ఏ విధంగా ప్రకాశం ముందు అంధకారము స్వతహగా సమాప్తం అవుతుంది కదా ఒకవేళ ఇలాగే ఆలోచిస్తూ ఉన్నారనుకోండి ఈ గది నిండా చీకటి ఉంది ఈ చీకటినంతా ఎలా ఎత్తడము ఎలా పడేయడం దేంట్లో సర్దడము అలా అనుకుంటే చీకటిని ఎత్తి బుట్టలో పెట్టి పడేస్తారా చీకటిని ఏమైనా చేయగల ఇంత నిండిపోయింది గది నిండా అయిపోయింది దీన్ని ఎలా పొగ కమ్ముకుంటే అనుకోవచ్చు ఇంత పొగ కమ్ముకుంది దీన్ని ఎలా బయటికి పంపించడము అని దానికి కూడా ఫ్యాన్లు వేస్తే పోతుంది అలాగే ఈ చీకటిని ఒక లైట్ వేస్తే చాలు లేదా ఒక మ్యాచ్ స్టిక్ వెలిగిస్తే చాలు చీకటి పారిపోతుంది కానీ ఒకవేళ అంధకారం ఎలా తొలగించాలి ఎలా తొలగించాలి అని ఆలోచిస్తూ ఉంటే సమయము వృధా అంధకారాన్ని ఇలా చేతులతో అన్నారనుకోండి బయటికి వెళ్ళిపో బయటికి వెళ్ళిపో అని వెళ్తుందా అది శ్రమ కదా అంటున్నారు బాబా అలాంటి శ్రమ చేయకండి అది మీ చేతులతో వెళ్ళు వెళ్ళు అంటే వెళ్ళేది కాదు ఆజ్ క్రోధ ఆ గయా ఆజ్ లోభ ఆ గయ ఆజ్ వ్యర్థ సున బోల్దియా ఆజ్ వ్యర్థ హోగ ఇస్కో సోచతే సోచతే మెహనత్ కర్తే దిల్ శికస్ ఈరోజు కోపం వచ్చేసింది ఈరోజు లోభం వచ్చేసింది ఈరోజు బాగా వ్యర్థం విన్నాను వ్యర్థం మాట్లాడేశాను వ్యర్థంగా అయిపోయింది ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ శ్రమ చేస్తూ నిరుత్సాహం చెందకండి అంటున్నారు కానీ సఫలం చేసుకోండి ఈ లక్ష్యంతో వ్యర్థం స్వతహాగా సమాప్తం అవుతుంది సఫలం చేసుకోవాలని లక్ష్యం పెట్టుకోండి అంటే ప్రకాశాన్ని వ్యాపింపచేయండి అప్పుడు అంధకారం స్వతహాగా సమాప్తం అయిపోతుంది అర్థమైంది కదా ఆ వ్యక్తి సంవత్సరంలో ఏం చేయాలో బాప్తాదా చూస్తారు మరి నంబర్ వన్ ప్రియమైనటువంటి వారి ఎవరు నంబర్ వారీగా ప్రియమైన వారి ఎవరు అందరూ నంబర్ వన్నే కదా డబల్ విదేశీలు ఏమవుతారు నంబర్ వన్నా నంబర్ వన్ అని అనడం చాలా తేలికే కానీ లక్ష్యం దృఢంగా ఉండాలి అప్పుడు ఆటోమేటిక్గా లక్షణాలు కూడా వచ్చేస్తాయి లక్ష్యము లక్షణాలను అట్రాక్ట్ చేస్తుంది లక్ష్యంతో లక్షణాలు స్వతహాగా వచ్చేస్తూ ఉంటాయి లాగుతుంది లక్ష్యం లక్షణాలని లాగుతూ ఉంటుంది ఇప్పుడు పరస్పరం మీరు ప్లాన్ తయారు చేసుకోండి ఆలోచించండి బాప్ సంతోషిస్తున్నారు ఇప్పుడు అందరూ నంబర్ వన్గా అవ్వాలి అప్పుడు ఇంకా సంతోషం ఫస్ట్ డివిజన్ అయితే చాలా పెద్దగా ఉంటుంది కదా అందరూ అవ్వవచ్చు అంటున్నారు అంటే అందరూ నంబర్ వన్ అవ్వవచ్చు డివిజన్ ఫస్ట్ డివిజన్లో అందరు రావచ్చు అంటున్నారు కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు అయితే ఉన్నాయి కానీ అందరూ నంబర్ వన్గా అవ్వాలి వ్యర్థం పైన విన్ చేయండి అప్పుడు వన్ వచ్చేస్తారు అంటున్నారు వ్యర్థం పైన ఎవరైతే విన్ చేస్తారో అప్పుడు వన్ నంబర్లో వస్తారు ఒకవేళ విన్ చేయకపోతే వన్ వన్ నెంబర్లోకి రారు ఫస్ట్ నంబర్లో రారు ఇప్పటికీ వ్యర్థం యొక్క ఖాతా కొందరిది సంకల్పాలలో కొందరిది మాటల్లో కొందరిది సంబంధ సంపర్కంలో ఉంది ఆ ఖాతాను పూర్తి చేసుకోవట్లేదు అందుకే అప్పుడప్పుడు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు కానీ లక్ష్యము మీ గమ్యాన్ని తప్పనిసరిగా ప్రాప్తించుకోవాలి వ్యర్థాన్ని స్టాప్ అనగానే స్టాప్ అయిపోవాలి స్టాప్ అనేటువంటి శక్తి మీలో వచ్చేస్తుంది ఇంకా పాత ఖాతాల యొక్క స్టాక్ ఏదైతే ఉందో అదంతా ఫినిష్ స్టాప్ అనగానే పాత ఖాతా అంతా స్టాక్ రూపంలో ఉన్నదంతా సమాప్తం అయిపోవాలి అంటున్నారు అంత పవర్ ఉందా ఉందా పరమాత్మ సిద్ధి హే బాబా నార్ పరమాత్మ సిద్ధి ఉంది అంటున్నారు మామూలుగా జోక్ రూపంలో అడుగుతూ ఉంటారు అందరికంటే ఎక్కువ పవర్ ఎవరికి ఉంటుంది అని అంటే రకరకాలుగా చెప్తారు కదా ఒక్క చెయ్యితో కొన్ని వేల వెహికల్స్ని ఆపేటువంటి ట్రాఫిక్ పోలీస్కి అని అంటారు జోక్ ఇది కానీ ఇది రియాలిటీనే రియాలిటీలో కూడా చాలా వెహికల్స్ ఉన్నాయి ఇలా అనగానే ఆగిపోతారు కదా ఆయనకి ఆ అథారిటీ లభించింది గవర్నమెంట్ ద్వారా ఊరికే ఎవరు పడితే వాళ్ళు ఇలా అంటే ఆగుతారా ఏంటి ఆగరు కదా ఆయనకి అధికారికంగా అథారిటీ లభించింది ఇలా అనే అధికారం ఆయన అన్నాడంటే ఆగిపోవాల్సిందే వృత్తి అది అంటే అలాగే బాబా అన్నారు మీకు పరమాత్మ సిద్ధి లభించింది నేను స్టాంప్ వేశాను మీకు మీకు నేను అథారిటీ ఇచ్చాను మీకు తప్పకుండా మీరు విన్ అవుతారు తప్పకుండా మీకు విజయం లభిస్తుంది అని అంత బాగా బాబా మనకి చెప్తున్నారు ఇది పరమాత్మ సిద్ధి మీరు స్టాప్ అంటే స్టాప్ ఎంత కుప్పలు తెప్పలుగా వ్యర్థం మన లోపల నడుస్తూ ఉన్నా మీరు స్టాప్ అంటే స్టాప్ ఎలా ట్రాఫిక్ పోలీస్ స్టాప్ అంటే ఎంత పెద్ద లైన్ అయినా స్టాప్ అవ్వాల్సిందే కదా ఎందుకంటే ఆయనకి అధికారికంగా గవర్నమెంట్ నుండి అథారిటీ లభించింది ఆ పొజిషన్కి వినాలందరూ అలాగే మనకెవరి అథారిటీ లభించింది పరమాత్మ సిద్ధి కాబట్టి స్టాప్ అనగానే వ్యర్థం అంతా స్టాప్ అయిపోవాలి అవుతుంది కూడా అంటున్నారు బాబా పరమాత్మ సిద్ధి క్యానే కరిశక్తి ఇది పరమాత్మ సిద్ధి ఇది చేయలేంది ఏదైనా ఉందా పరమాత్మ సిద్ధి వలన జరగనటువంటి పని కూడా ఉందా ఏదైనా ఉండదు స్టాప్ సోచా ఆర్ స్టాప్ హువా స్టాప్ అని మీరు ఆలోచించగానే స్టాప్ అవుతుంది అంతటి శక్తి ఉందా లేకపోతే స్టాప్ అన్న తర్వాత ఒకరోజు రెండు రోజులు పది గంటలు ఇంకా ఇంకా నడుస్తూనే ఉంటుందా స్టాప్ అంటే స్టాపే మరి ఇదే గుర్తు బాబా ఇచ్చినటువంటి సిద్ధిని ఉపయోగించుకోండి అంటున్నారు సంజ అర్థమైందా సేవ యొక్క సఫలత ప్రత్యక్షత డ్రామా అనుసారంగా పెరుగుతూనే ఉంటుంది పెరుగుతుంది కూడా ముందుగా ఇంతకు ముందైతే మిమ్మల్ని ఆహ్వానించేటువంటి వారు సారీ అయితే మీరు బయట విఐపీస్ని ఆహ్వానించేటువంటి వారు ఇప్పుడు వాళ్ళే మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు మరి సేవ యొక్క సఫలత ప్రత్యక్షత ఇప్పుడు జరుగుతూ ఉంది మీకు స్టేజ్ లభిస్తూ ఉంది ఆప్ లోకంకో స్టేజ్ మిల్నేకి వా డిగ్రీ మిల్నేకి ఆవశ్యకత నహి మీకు ఒక స్టేజ్ లభించాల్సిన అవసరము లేదా ఒక డిగ్రీ లభించాల్సినటువంటి అవసరం లేదు కానీ సేవ యొక్క ప్రత్యక్షత ఉంది ఇది సేవ యొక్క ప్రాక్టికల్ ప్రూఫ్ ఇది అంటున్నారు భగవంతుని యొక్క డిగ్రీల ముందు వాళ్ళు ఇచ్చేటువంటి డిగ్రీ అదేం గొప్పది కాదు అంటున్నారు అంటే బాబా ఎందుకు చెప్తున్నారంటే ఈ మురళి బాబా వినిపించినప్పుడు ప్రకాష్మణి దాదీజీకి ఉదయ్పూర్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ బిరుదు లభించింది దాదీజీకి డాక్టరేట్ ఇచ్చారు అప్పుడు అయితే బాబా అన్నారు ఇప్పుడు వాళ్ళే పిలిచి మీకు డాక్టరేట్ ఇచ్చారు కదా మరి అలా వాళ్ళు ఇచ్చారు యాక్చువల్గా అయితే మీకు ఆ డిగ్రీలు అవసరం లేదు కానీ వాళ్ళే పిలిచి మరీ ఇచ్చారు పరమాత్మ డిగ్రీ కన్నా ఇదేం గొప్పది కాదు అని కూడా అంటున్నారు బాబా కానీ ఇది ఒక ప్రత్యక్షతకు సాధనం సాధన ద్వారా సేవాకి ప్రత్యక్షత హోరహిహే ఈ సాధనం ద్వారా కూడా సేవ యొక్క ప్రత్యక్షత జరుగుతుంది ఆల్రెడీ తయారై ఉన్నటువంటి స్టేజ్ మీకు లభిస్తుంది ఒకరోజు ఎలాంటిది వస్తుంది అంటే ధర్మ నేతలు కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తారు చీఫ్ గెస్ట్ రూపంలో మిమ్మల్ని ఆహ్వానిస్తారు ధర్మ నేతలు కూడా ఇప్పుడు బయటికి కొంచెం రూపురేఖలు అన్నీ అంతగా అనుకూలించట్లేదు కాబట్టి కొంతగా వాళ్ళు వేరే వాళ్ళని కూడా ముందు పెట్టాల్సి వస్తుంది కానీ లోపల వాళ్ళకు అనిపిస్తుంది వీళ్ళ ముందు అసలు వీళ్ళంతా ఏమీ లేదు వీళ్ళే మెయిన్ ఇంపార్టెంట్ అని వాళ్ళకు కూడా తెలుసు కానీ బయటికి వెంటనే అలా చేయలేరు కానీ బాబా అన్నారు ఆ రోజు కూడా వస్తుంది అలాగే రాజకీయాల్లో కూడా మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలుస్తారు రాజకీయవేత్తలు ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో కూడా మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలుస్తారు ఎన్ని అసెంబ్లీలలో ఎన్ని చోట్ల ఇప్పటికీ ఎన్నో రాజకీయాల రాజకీయవేత్తలు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మన వాళ్ళు చీఫ్ గెస్ట్గా వెళ్ళి వాళ్ళందరికీ ట్రైనింగ్స్ శిక్షణ ఎన్నో ఇచ్చారు బాబా అన్నారు అందరికంటే మీరు చాలా శ్రేష్టమైన వారు అని గుర్తిస్తారు కానీ డ్రామాలో లెక్కిన్ డ్రామామే కానీ డ్రామాలో పేరు వాళ్ళది పని మీది జరుగుతుంది అంటున్నారు పేరు వాళ్ళది కానీ మీ పని జరుగుతుంది ఏ విధంగా సేవలో ప్రత్యక్షత జరుగుతుందో విధి మారుతుంది అది అంటే సేవ యొక్క ప్రత్యక్షత మీరు ప్రాక్టికల్గా చూస్తున్నారంటే రోజు రోజుకి విధి రూపం మారుతూ ఉంది అలా ప్రతి ఒక్కరూ తనలో సంపూర్ణత సంపన్నతను ప్రత్యక్షం చేయండి ఇప్పుడు దీని అవసరం బాగా ఉంది మరియు తప్పనిసరిగా సంపన్నం అవ్వాల్సిందే కల్పం యొక్క గుర్తు ఇది మీ సిద్ధి సఫలత లభించే ఉంది కల్పకల్పం కొరకు ఫిక్స్ అయిపోయి ఉంది మీకు సిద్ధి లభించడం సఫలత లభించడం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంది ఏ విజయమాల క్యా హే ఈ విజయమాల అంటే ఏమిటి విజయగా అయ్యారు కదా మీరు సఫలతామూర్తులుగా అయ్యారు కదా దానికి గుర్తు ఇది విజయమాల అంటే మీరు విజయం పొందిన దానికి సఫలత పొందిన దానికి గుర్తు అంటున్నారు ఈ విధిని ఎవరు మార్చలేరు అంటే బాబా భక్తి మార్గంలో నుండి మాలను జపించడం చేస్తూ ఉన్నారు కదా అదొక గుర్తు మీరు గతకల్పంలో కూడా విజయం పొందారు కాబట్టే ఇది జ్ఞాపకార్థం తయారైంది అని అంటున్నారు అంటే గతకల్పంలో విజయం పొందామంటే ఇప్పుడు ఇప్పుడు కూడా పొందుతామని అని చెప్తున్నారు ఎవరెంత ఆలోచించినా ఇప్పటికింకా తయారవ్వలేదు కదా ఇంకా గొడవలు జరుగుతూ ఉన్నాయి కదా అని మీరు భయపడే అవసరమే లేదు కల్ప కల్పం యొక్క సఫలత గ్యారంటీ జ్ఞాపకార్థం కూడా ఉంది అంటున్నారు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ప్రశ్నార్థకాలే అవసరం లేదు అంటున్నారు జరిగేదే ఉంది నిశ్చితం అయ్యే ఉంది నిశ్చితమైనటువంటి భావిని ఎవ్వరూ మార్చలేరు ఒకవేళ నావా మరియు నావికుడు గట్టిగా ఉంటే ఎన్ని తుఫాన్లు వచ్చినా సరే నావ ముందుకే వెళ్తూ ఉంటుంది ఆ తుఫాన్లలో నావ కదులొచ్చు కానీ మొనగదు ఎందుకంటే నావికుడు అంత సమర్థంగా ఉన్నాడు తుఫాను కూడా తోఫా అయిపోతుంది నావికుడికి శ్రమ లేకుండా ముందుకు తోసుకెళ్ళిపోతూ ఉంటుంది ఆ అల అలలు కానీ తుఫాన్లు కానీ నావ ఈజీగా ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి అందుకే మధ్య మధ్యలో ఈ బైప్లాట్స్ అనేవి ఉంటూ ఉంటాయి అంటున్నారు కానీ బాబా అంటున్నారు అంటే నావ కూడా ఒక గమ్య స్థానానికి చేరుకోవడానికి మధ్య మధ్యలో కొన్ని ద్వీపాల వద్ద ఆగుతూ ఉంటుంది అదేం పెద్ద ఇష్యూ కాదు అంటున్నారు బాబా మధ్యలో మీరు ఆగారు లేకపోతే ఏదైనా విఘ్నం వచ్చింది అంటే అంతటితోటి ఆగిపోయినట్లు కాదు మీ గమ్యమైతే మీరు చేరడం ఫిక్స్ అయిపోయే ఉంది ఎందుకంటే మీ నావను నడిపించేవాడు సర్వసమర్థుడు ఇది స్థిరమైనటువంటి భావి నిశ్చితమై ఉంది అంతటి నిశ్చయం ఉందా మరి కొంచెం క్రింద మీద ఏదైనా జరగగానే భయపడిపోతూ ఉంటారు ఏమో ఏం జరుగుతుందో ఏమో ఎలా ఉంటుందో ఏమో అని ప్రశ్నార్థకం కలుగుతూ ఉంటుంది కానీ ఈ తుఫానే తోఫాగా మారుతుంది అంటున్నారు బాబా అంటే ఇలాంటి ఈ పరిస్థితియే ఈ పరీక్షయే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది దీన్ని నిశ్చయ బుద్ధి విజయ అంటారు ఇలా ఆలోచించడాన్ని నిశ్చయ బుద్ధి విజయి అని అంటారు కేవలం ఫాలో ఫాదర్ చేయండి అచ్చా సర్వ స్థిరంగా నిశ్చయ బుద్ధి విజయీ ఆత్మలుగా ఉండే పిల్లలకు సదా ప్రతి ఖజానాను సఫలం చేసుకునేటువంటి సఫలతామూర్తి ఆత్మలకు సదా బ్రహ్మ బాబాను ప్రతి అడుగులో ఫాలో చేసేటువంటి వారికి సదా నూతన జీవితం నవయుగం యొక్క స్మృతిలో ఉండేటువంటి సమర్థ ఆత్మలకు సదా స్వయంలో బాబాలో స్నేహం యొక్క చిహ్నాలను ప్రత్యక్షం చేసేటువంటి విశేష ఆత్మలకు శ్రేష్ట పరివర్తన యొక్క అవ్యక్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు ప్రియస్మృతులు మరియు नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा दादी तो माटड़त बाबा ना ड्रामा या दृश्या चूस्त హర్షిస్తున్నారు కదా వాహ డ్రామా వాహ వాహ బాబా వాహ అని ఇదే పాట అనాది అవినాశిగా నడుస్తుంది పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేస్తున్నారు తండ్రి శక్తి సైన్యాన్ని ప్రత్యక్షం చేస్తున్నారు మంచి సేవ చేశారు అంటే డాక్టరేట్ తీసుకొని వచ్చారు కదా దాదీకి బాబా చాలా మంచిగా అప్రిషియేట్ చేస్తూ చెప్తున్నారు మంచి సేవ చేశారు కొత్త రూపురేఖలు మారిపోయాయి అంటే అప్పటి వరకు ఎక్కడ ఎవరికి ఇలా ఒక యూనివర్సిటీ నుండి మనకు అలాంటి డాక్టరేట్ లభించడము అది ఫస్ట్ టైం ఇప్పుడైతే అందరు దాదీలకు లభించేసాయి ఎంతోమంది ఇంకా సీనియర్ అక్కేలకు కూడా లభించాయి కానీ అది దాదీకి లభించడం అది ఫస్ట్ టైం అందుకని బాబా చాలా అప్రిషియేట్ చేస్తూ చెప్తున్నారు హృదయపూర్వకంగా నోటితో ఇప్పుడైతే అందరి నోటి నుండి బాబా అనేటువంటి మాట వెలువడుతుంది కానీ సర్వ ఆత్మల యొక్క హృదయం నుండి నోటి నుండి బాబా బాబా అనేటువంటి శబ్దం రావాలి అప్పుడు సమాప్తి జరుగుతుంది కదా ఓహో ప్రభు అనేటువంటి రూపంలో వచ్చినా బాబా వాహ బాబా వాహ బాబా అనే రూపంలో వచ్చినా సరే కానీ బాబా శబ్దం యొక్క పరిచయం అయితే లభించాల్సిందే ఇప్పుడు ఈ సేవా సాధనం అనుభవము చేశారు కదా ఒక మైక్ గా అయి ఎంత సేవ చేయగలిగారు ఇప్పుడు ఇదే సేవ యొక్క సాధనమును అనుభవం చేశారు ఏ మైక్ కిత్ని సేవ కర్సక్త హె అంటే ఒక్కరు మైక్ గా తయారవుతే ఎంత సేవ చేయగలుగుతారు అనేది ప్రాక్టికల్ గా చూశారు అంటే డాక్టర్ చెన్నారెడ్డి ఉన్నారు కదా మర్రి చెన్నారెడ్డి గారు ఒక మంచి మైక్గా మన సంస్థ పట్ల మంచి అభిప్రాయంతో అప్పుడు ఎంతో సేవ చేశారు ఆయన మంచి మైక్గా తయారవ్వడంతో ఈ విధంగా బయట ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నుండి ఒక యూనివర్సిటీ నుండి దాదీజీకి డాక్టరేట్ లభించింది అంటే మన సేవల యొక్క రికగ్నిషన్లో ఆ విధంగా మన చీఫ్కి దాదీజీకి ఇచ్చారు ఆయన దానికి నిమిత్తం అయ్యారు రాజస్థాన్ యొక్క గవర్నర్గా వారు ఆ సమయంలో ఉండేవారు మరి మైక్ తయారు చేయడంలో భారతదేశం మొదటి నంబర్ తీసుకుంది అంటున్నారు బాబా మరి ఇలా ఇంకా తయారు చేయండి ఇంకా రాజస్థాన్ యొక్క మైక్ అయితే ఆబులో తయారు చేశారు రాజస్థాన్ వారు కాదు అంటున్నారు ఆబు వాళ్ళు తయారు చేశారు అంటున్నారు తీర్తో ఆబూసేలాగానా అంటే మిగతా స్టేట్లో ఉన్న వాళ్ళు ఎవరు చేసినటువంటి సేవతో కాదు డైరెక్ట్ ఆబూతోనే కనెక్ట్ అయిపోయారు ఆయన బాణమైతే ఇక్కడి నుండే తగిలింది కదా అని అంటున్నారు అచ్చా వరదానము పరమాత్మ ప్యార్ ఆర్ అధికారికి అలౌకి ఖుషి వ నశీమే రేని వాళ్ళే సర్వప్రాప్తి సంపన్న భవ పరమాత్మ ప్రేమ మరియు అధికారం యొక్క అలౌకిక సంతోషము లేక నశాలో ఉండేటువంటి సర్వప్రాప్తి సంపన్న భవ పరమాత్మ ప్రేమ మరియు అధికారం యొక్క అలౌకిక సంతోషము లేక నశాలో ఉండేటువంటి సర్వప్రాప్తి సంపన్న భవ ఏ పిల్లలైతే బాబాతో సదా కంబైన్డ్గా ఉండి ప్రేమతో మేరా బాబా అంటారో వారికి పరమాత్మ అధికారం ప్రాప్తిస్తుంది అనంతమైన దాత సర్వ ప్రాప్తులతో వారిని సంపన్నం చేసేస్తారు మూడు లోకాలకు అధికారిగా అయిపోతారు ఇంక ఇదే పాట పాడుతూ ఉంటారు పొందాలనుకున్నదంతా పొందేశాను అని ఇంకా పొందాల్సిందేమీ లేదు అని వారికి ఇరవై ఒక్క జన్మల గ్యారంటీ కార్డు లభిస్తుంది ఎవరికి దిల్సే హృదయంతో మేరా బాబా అని అన్నవారికి మరి ఇదే అలౌకికమైనటువంటి సంతోషము నష్టాలు ఉండండి నాకు సర్వస్వము లభించింది అని స్లోగన్ సాధనాలపైన మన సాధన ఆధారపడి ఉండకూడదు సాధనాలపైన సాధన ఆధారపడి ఉండకూడదు సాధనాలు సాధనలో రూపకంగా కాకూడదు సాధనాలు సాధనలో విఘ్నరూపకంగా కాకూడదు సాధనాలపైన సాధన ఆధారపడి ఉండకూడదు డిపెండ్ అవ్వకూడదు ఇంకొకటి ఏంటి అవి మనకి విఘ్నంలాగా మారకూడదు డిపెండెన్సీ ఉండకూడదు అవి మనకి విఘ్నంలాగా కూడా మారకూడదు అండి ఈరోజు స్వమానము నేను సర్వ సర్వప్రాప్తి సంపన్నుడను ప్రాప్తి స్వరూప ఆత్మగా అనుభవించద్దు ఓం శాంతి జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు बना रा